శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి ఈ పరిణామం, ఎటువైపు దారితీస్తుంది, దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి, సబ్బందులు ఏమిటి? సార్ నమస్తే సార్, మీకు ప్యానల్లో ఉండే వాళ్ళకి, అదేవిధంగా వీక్షకులందరికీ. మీరు ఉదహరించినట్లుగా నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి వ్యక్తి ఎందుకు ఈరోజు మళ్ళీ జనాలలోకి, మదుల్లోకి, అందరికీ వస్తున్నారు అనేటువంటిది, అంటే అచ్చం ఏ విధంగా నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు కోసము విపరీతంగా పాకులాడుతూ ఆ వ్యవస్థలు ఏ విధంగా భ్రష్టు పట్టించాడు అనేటువంటిది కళ్ళెదుట మనం చూసినటువంటిది సంవత్సరంన్నర కిందటే. అచ్చం అదే మాదిరిగా ఈరోజు ఈ సీఈఓ గారు, మీనా గారు అదే విధంగా ఆయన ప్రవర్తన ఉంది. ఎందుకంటే మొదటి నుంచి మీరు గమనించండి సార్, ఏదో ఎక్స్లో అంటే ట్విట్టర్లో ఒక వీడియో అలా పెడితే ఎవరిదో అన్నోన్ పర్సన్, అన్నోన్ నుంచి అంటే లోకేష్ అనేటువంటి వ్యక్తి అధికారి కాదు, ఇంకొకటి కాదు, ఆయన్ని తీసుకొని ఇమ్మీడియట్ గా అరెస్ట్లకు ఆదేశాలు ఇచ్చినటువంటి ఆ వ్యక్తి మొత్తం వీడియో ఫుటేజ్లు తీసుకొని ఒక ఎస్సీ ఎస్టీలు బీసీలు మహిళలు ఓట్లు వేయడానికి మమ్మల్ని అలో చేయలేదయ్యా అంటే దాని మీద విచారణ అనేటువంటిదే లేదు. సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లి అయ్యా నీ వీడియోలు ఆ మెమోలు రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని కింద అధికారులకు కూడా పంపించినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడాను పక్క రాష్ట్రాల్లో రైతు బంధు అనేటువంటిది అప్లై చేసుకుంటే కోడ్ అమల్లో ఉండగానే ఆగమేఘాల మీద అక్కడ కాంగ్రెస్ పార్టీ బద్ధ శత్రువు భారతీయ జనతా పార్టీకి అయినా కూడా అక్కడ అలో చేస్తారు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు శిష్యుడు లాభ పొందాలా, ఇండైరెక్ట్ గా వాళ్లకు లబ్ధి చేకూరుతుందని. అదే ఇక్కడ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే మూడు ఉన్నాయి కదా, ఆశ్రగని ఇవన్నీ కూడాను ఇక్కడ చేయడానికి వీలు లేదు అనేటువంటిది చోట్ల వెళ్ళేసి ఇదే ఎన్నికల సంఘం ఏ విధంగా బ్రేక్ లేసి చూస్తున్నాం. అంటే కంపారిజన్ చూడండి, పక్క రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో ఏమై భారతదేశంలో పార్ట్ కాదా ఆంధ్రప్రదేశ్? భారతీయ ప్రజలు ఏ విధంగా స్వేచ్ఛా స్వాతంత్ర్యమో ప్రజాస్వామ్యం ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ ప్రజాస్వామ్యం లేదా? ఇక్కడ రాజకీయ పార్టీలకు ఆ ప్రజాస్వామ్యం లేదా అనేటువంటిది మనం ఆలోచించాలి. ఇంకోటి ఈ యొక్క గందరగోళం ఏదైతే ఉంది సార్, ఇది 25వ తేదీ 27వ తేదీ యొక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పురంధరేశ్వరి వీళ్ళందరూ వెళ్ళడము, అక్కడ ఆ ఎన్నికల అటెస్టేషన్ చేసినటువంటి యొక్క అధికారి సంతకం ఉంటే చాలు వాళ్ళు డిసిగ్నేషన్ స్టాంప్ అవసరం లేదనేటువంటి వీళ్ళు కోరడము, ఆగమేఘాల మీద ఆయన ఉత్తర్వులు ఇవ్వడము, ఇదే సార్ ఈయన ఒక్క అధికారి మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల సంఘం ఏదైతే కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉంటుందో మోడల్ కండక్ట్ అవి ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రమే ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఆఫీసర్ మాత్రమే ఈయన, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాత్రమే. ఎన్నికల సంఘం ఏదైతే నిజంగా ఈయనకి ఏదైనా ఉంటే ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ వచ్చింది తెలుగుదేశం పార్టీదో లేదా ఒక పొలిటికల్ పార్టీది, మాకు సలహా ఇవ్వండి అని ఎన్నికల సంఘానికి రాయాల్సినటువంటి బాధ్యత మాత్రమే ఆయనకుంది. అలాంటిది పక్కన పెట్టి ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూషన్, ఎస్ సంతకం లేక సంతకం ఉంటే చాలు, సీల్ లేకపోయినా పర్వాలేదు, ఆ యొక్క అధికారి హోదా చిరునామా లేకపోయినా పర్వాలేదని ఎందుకు ఒక రాజకీయ పార్టీకి ఇచ్చినటువంటి వాటికి వివరణ కూడా తీసుకోకుండా ఇమ్మీడియట్గా మీరు ఆ యొక్క దానికి ఎందుకు ఆమోదం తెలిపారు అనేటువంటిది ప్రస్ఫుటంగా మనకు తెలియజేయాల్సిన విషయం. రెండవది, నిన్న అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తే అది లంచ్ మోషన్ పిటిషన్కి దాన్ని ఓకే అనేటువంటిది ధర్మస్థానం చెప్తే, న్యాయస్థానం చెప్తే ఇమ్మీడియట్గా ఎందుకండి కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు అప్పుడు రాయాలి? ఈ మెమో ఇట్లా రాజకీయ పార్టీ నుంచి వచ్చిందని అప్పుడెందుకు రాయాలి? డేట్తో సహా ఉంది, నిన్న టైంతో సహా, అంటే 25, 27 తేదీ ఇస్తే ఆ రోజు రాయకుండా ఇప్పుడెందుకు రాశారు? ఈ యొక్క మీనా గారు దానికి సమాధానం చెప్పాలి. అంటే ఇరుక్కుంటున్నావు కాబట్టి న్యాయం దాని గురించి నువ్వు రాశావా? సరే, ఎందుకు ఎన్నికల సంఘం ఉంది కదా సార్, ఎన్నికల సంఘం ఉన్నా కూడా ఇక్కడ ఏదైనా ఒకటిది చట్టం తీసుకొని వస్తే కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా అన్ని రాష్ట్రాలకి ఒకే చట్టం ఉండాలి. అది ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనలు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశము. అలా కాకుండా ఇక్కడ ఏదైతే ఫస్ట్ రూల్స్ ఇచ్చారు సార్, రూల్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇమ్మీడియట్ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ రూల్స్ ఏంటంటే గత సార్వత్రిక ఎన్నికల్లో కూడాను ఏదైనా కూడా పోస్టల్ బ్యాలెట్ వేసేటప్పుడు ఒక ఫామ్ 13A ఫామ్ 13B అనేటువంటిది రెండు ఉంటాయి. ఇక్కడ ఫిలప్ చేసిన తర్వాత ఆ యొక్క ఓటరా కాదా చూసుకొని పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే ముందరగా ఈ యొక్క అటెస్టేషన్ అధికారి సీల్ వేస్తూ సంతకం చేసి దాన్ని నిర్ధారిస్తూ ఈ వ్యక్తే ఓటు వేస్తున్నాడు, ఈ వ్యక్తికి ఓటు ఎక్కువ ఉంది, పోస్టల్ బ్యాలెట్ ఇవ్వవచ్చు అనేటువంటి దాన్ని అటెస్టేషన్, అంటే ఆ అధికారి అనేటువంటి వ్యక్తి ఎవరైతే గెజెటెడ్ అధికారి ఇస్తున్నారో దాన్ని ఈ వ్యక్తికి ఓటు హక్కు ఉంది ఇతనే అనేటువంటిది గుర్తింపు ఇచ్చేటువంటి బలమైనటువంటిది అది. అలా కాకుండా సరే
ఆ స్టాంపులు లేవు కొన్ని దగ్గర అని చెప్పి ఏదో రైజ్ చేస్తే గత ఏడాది నవంబర్లో దానికి ఎన్నికల సంఘం సడలింపించింది. ఏమిచ్చిందంటే సంతకము మ్యాండటరీ ఉండాలి, సీల్ లేకపోయినా అతని అధికారి యొక్క పేరు, అతని హోదా, అతను ఏదైనా గ్రూప్ వన్ ఆఫీసరా లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏదైనా పెట్టి ఆ చిరునామా రాయాలి, ఏ డిపార్ట్మెంట్ అనేది రాయాలి అనేటువంటిది క్లియర్ కట్ గా నవంబర్లో ఆదేశాలు ఇచ్చింది, ఏది సవరణ ఇచ్చింది. ఆ సవరణను ఎందుకు ఈ యొక్క మీనా గారికి తెలియదా? ఐఏఎస్ఏ కదా, అధికారే కదా, రూల్ బుక్ ఉంటది కదా, దానికి మొత్తం అంతా పేసి ఉంటది కదా, ఇలా ఇచ్చారు దీనికి సంబంధించిన రూల్స్ ఏంటయ్యా అంటే అప్పుడు ఓకే సీల్ లేకపోయినా పర్వాలేదు నవంబర్లో ఉంది కదా దీని ప్రకారం వెళ్ళండి అని ఉత్తర్వులు ధర్మంగా ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఈ రోజు అడ్డగోలుగా సంతకం ఉంటే చాలంట, అది కూడా టాలీ చేసుకోవాలంట. టాలీ ఏం సార్? ఇప్పుడు ఉదాహరణకి మా ఊరుంది సార్, కమలాపురంలో దాదాపు 2700 దాకా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉపయోగించుకున్నారు. కమలాపురం సంబంధించిన వాళ్లే కాదు సార్, అనంతపురం వాళ్ళు ఉన్నారు, తిరుపతి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే జాబులు చేస్తూ ఉంటారో రాష్ట్రం నలుమూలలా ఉండేటువంటి అధికారులు వాళ్ళు అప్లై చేశారు. అప్లై చేసేసి వాళ్ళ యొక్క ఓటు అక్కడ వేసేటప్పుడు సార్ అంటే డిఫరెంట్గా ఆ యొక్క అధికారి కొంతమంది స్పీడ్లో పొట్టి సంతకం పెట్టచ్చేమో, పొడుగు సంతకం పెట్టచ్చేమో, లేదా అతను ఆబ్సెంట్ అయితే గనక అంటే అతను రెస్ట్కి వెళ్తే గనక వీళ్ళే దొంగగా సంతకాలు పెట్టారేమో. అంతే కదా అధికారి, అటెస్టేషన్ అధికారి లంచ్కో యూరన్కో ఇంకొకటి రెస్ట్కో వెళ్ళినప్పుడు ఇంకొక అధికారి ఎవరైనా అటు సంతకం పెట్టి వేసారేమో దొంగ ఓట్లు అన్ని కూడాను. ఎందుకంటే అతనే వేసినటువంటిది ఏం సార్? ఈరోజు 500,000 ఓట్ల సిగ్నేచర్లు ఏ శాంపిల్స్ ఇస్తారంట, వాటిని డౌట్ వస్తే కంపేర్ చేసుకోవాలంట. సార్ మీరే చెప్పండి, వరుసగా 4 సంతకాలు పెట్టండి, ఒక సంతకానికి ఇంకో సంతకానికి తేడా వస్తుందా రాదా? అంటే శివశంకర్ గారు ఈ రూల్ పెట్టడంలో అంటే కొన్ని ఓట్లను కావాలని కూడా తొలగించేస్తా, ఇన్వాలిడ్ చేసే అవకాశం కూడా ఉంటుందా? కొన్ని ఓట్లను మెలకుండా వదిలేస్తా, ఇట్లా ఈ డిస్క్రిప్షన్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా? ఖచ్చితంగా, ఎస్ సార్, ఖచ్చితంగా. ఎలా అంటే సార్, ఇప్పుడు ఒకటి ఆ ఓటర్లు అనేటువంటిది కొంతమంది ఓటు కాని ఓటు ఓట్లు కూడాను కొంతమంది అధికారులను తీసుకొని పోస్టల్ బ్యాలెట్లు ఇంటి దగ్గర తీసుకెళ్లేసి వాళ్ళని మేనేజ్ చేసేసి దొంగ ఓట్లు పడేదానికి అవకాశం అనేటువంటిది ఉంది. రెండవది ఆ సంతకాలు అనేటువంటిది ఆయన పెట్టారా ఇంకొకరు పెట్టారా అనేటువంటిది టాలీ చేసుకునేటప్పుడు తీవ్రమైన గందరగోళం వస్తుంది సార్. పల్లెల్లో మాచరణ లాంటి యొక్క సున్నితమైనటువంటి ప్రాంతాల్లో ఎందుకు వాళ్ళు సంతకము కాదు, నిజంగా ఆ సంతకం పోలి ఉండదు. అప్పుడు అబ్జెక్షన్ రైజ్ చేశారనుకోండి, వాడికి తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓటు అనుకోండి, వైఎస్ఆర్సీపీకి వచ్చింది అనుకోండి ఓటు, ఆ సంతకం టాలీ అయినట్టు కనపరాలేదనుకోండి, వాడు అబ్జెక్ట్ చేస్తే మేము చెప్తాము లేదయ్యా ఇది సంతకం ఉంది కదా చూసుకోండి మాకు టాలీ అవుతుందంటే కాదు అనేసి అక్కడ గందరగోళం చేసేసి ఎన్నికల యొక్క ఆ ఓటింగ్ కౌంటింగ్ అంతా కూడా గందరగోళం చేసే పరిస్థితులు ఉన్నాయి సార్. గొడవలు చేసే దానికి ఆస్కారం ఉంది. అదే డెసిగ్నేషన్ ఉంటే, అదే స్టాంప్ ఉంటే అతనే కదయ్యా ఇదే స్టాంప్ కూడా వేశాడు కదా, సంతకము కొద్దిగా తేడా ఉండి ఉండొచ్చు అనేటువంటిది కవర్ చేయడానికి ఉంటుంది, దానికి నమ్మడానికి ఉంటుంది. అంటే తన్నుకొని చావండి, మా చర్యలాగా అధికారులంతా మా సైడ్ ఉన్నారులే, మా అధికారుల లోపల పెట్టాము, వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దాడులు చేసుకోండి, అల్టిమేట్ గా కూటమికి ప్రయోజనం చేకూరుతుందని మీనా యొక్క ఉద్దేశమా? లేకపోతే మీనా ఏమన్నా అమ్మడిపోయాడా? లేదా మీనా ఏమన్నా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఏమైనా ఒత్తిళ్లు వచ్చాయా? లేదా పురంధరేశ్వరి ఒత్తిడి తెచ్చిందా? చంద్రబాబు ఒత్తిడి తెచ్చాడా? ఎందుకు ఈ విధంగా యాక్ట్ చేస్తున్నావయ్యా మీనా గారు? చట్ట ప్రకారం చేయండి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకోండి, యథాతథంగా మీరు దాన్ని అమలు చేయండి. ఎందుకు మీ యొక్క సొంత నిర్ణయాలు? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు అక్కడ కేసులన్నీ కూడా బీభత్సమైనటువంటి కేసులు పెట్టడం ఏంది? తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు ఏంది సార్? మా చర్యలు లాంటి సంఘటన చూస్తా ఉన్నాము. ఎవరైతే త్రిపాఠి అనేటువంటి అధికారి ఉన్నారో ఆ అధికారి మీద ఇప్పటి వరకు మేము 100 పిటిషన్లు ఇచ్చాము, అయ్యా ఈయన వేబీ వెంకటేశ్వరరావు మనిషి, మాకు అన్యాయం జరుగుతుందని. ఏమయ్యా ఇంకొక అధికారిని మార్చడానికి మీకు అధికారం ఉంది కదా, నిజంగా మీరు నిష్పక్షపాతంగా ఉంటే అధికారిని ఇమ్మీడియట్ గా తీసేయండి. గతంలో రవిశంకర్ రెడ్డిని తీసేశారు, చాలా మంది అధికారులు తీసేశారు కదా, అంతెందుకు? డిఐజీ ఇంటెలిజెన్స్ తీశారు, డీజీపీ గారిని తీశారు, వీళ్ళందరినీ తీసేసినప్పుడు మాకు అబ్జెక్షన్ చెప్తున్నాము. ఈ యొక్క అధికారి ఎవరైతే చిన్న ఒక సిఐ సార్, సిఐ నారాయణ స్వామి విచ్చలవిడిగా దాడులు చేస్తూ కారంచేడు ప్రాంతాల్లో ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ కౌంటింగ్ ఏజెంట్లు ఎవడన్నా కూర్చుంటే తాట తీస్తాను ఇండైరెక్ట్ గా బెదిరింపులు బెదిరిస్తున్నాడు. మేము ఇదే లేల అప్పిరెడ్డి గారి దగ్గర నుంచి లీగల్ టీమ్ అందరూ కూడా వెళ్ళి ఇదే మీనా గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి, అయ్యా ఈ నారాయణ స్వామి ఉంటే కనుక అక్కడ భయాందోళనలు ఉన్నాయి, దొంగ కేసులు పెడుతున్నాడు, అతన్ని మార్చండి అయ్యా అంటే సిఐని ఎందుకు అధికారి మార్చలేదు?
ఎందుకయ్యా మీరు డీజీపీ లాంటి అధికారులు మార్చబడి ఎందుకు రెఫరెన్స్ సిఫార్సు చేస్తారు? ఎవరే ఏరియా పార్టీది వస్తే ఈ రోజు ఒక సీఐని మార్చలేదంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి సార్. ఆ సీఐ నారాయణ స్వామి అనేటువంటి వ్యక్తి కోటేశ్వర్ అనేటువంటి ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తి, వాళ్ళు పబ్లిక్ గా వైఎస్ఆర్సీపీ వాళ్ళను బెదిరిస్తూ మీరు రోడ్లలోకి వస్తే కౌంటింగ్ ఏజెంట్ల కూర్చుంటే తాట తీస్తాను బెదిరిస్తున్నా కూడాను ఎందుకు అధికారి ట్రాన్స్ఫర్ చేయలేదు? చివరికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు సీఐని ట్రాన్స్ఫర్ చేయించడం కూడా అవ్వట్లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆరోపణలు వస్తే పలానా ఆరోపణ అని చెప్పి కనీసం ఎంక్వైరీ కూడా జరగకపోవటం ఇది బహుశా చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. చంద్రబాబు గారు ఆ రోజుల్లో ధర్నాలు చేశారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటారా అని అంటున్నాడు ఆయన, అది చాలా తమాషాగా ఉంది. రైట్, మోహన్ రావు గారు విజయవాడ. మోహన్ రావు నమస్కారం చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, ఇంకోటి దురదృష్టం ఏంటంటే మీరు చెప్పినట్లు మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ని కింద అధికారులకు కూడా పంపించలేదు, వెరిఫై చేయండి ఏంది ఇది అనేటువంటిది అంత దుర్మార్గంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నట్టున్నాడు కదా, ఎస్పీలు వాళ్ళందరికీ వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టండి, టీడీపీ వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి అన్న అని ఆదేశాలు ఇచ్చారన్నట్టుగా కూడా చెప్తున్నాడు ఆయన. రైట్, మోహన్ రావు గారు విజయవాడ. కాన్ఫరెన్స్ కాల్ పెట్టి కాన్ఫరెన్స్ కాల్లో ఎస్పీలకి వీళ్ళందరికీ కూడాను ఎందుకు టీడీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఎందుకు వాళ్ళ మీద పెట్టలేదు అనేటువంటి డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఒక అధికారి న్యూట్రల్ గా ఉండే అధికారి డిస్క్రిమినేషన్ చూపించడం ఎంతవరకు ధర్మం అనేటువంటిది? రాష్ట్ర ప్రజలందరూ ప్రజాస్వామ్యం ఏమవుతుంది అనేటువంటి ధర్మాధర్మ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా కూటమిలో భాగం అయిపోయిందేమో, లేదా మేనా గారు కూడా కూటమిలో భాగం అయ్యారనే విమర్శకు ఆస్కారం ఇస్తున్నారు. రైట్.